నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించడంలో భాగంగానే ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టి ఇప్పుడు సుమారు 6 నెలలు అయిపోతుంది ఒక కంపెనీ కూడా రాలేదు ఇప్పుడు ఉన్న కంపెనీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది ఉన్న కంపెనీనే ప్రైవేట్ పరం చేస్తుంటే కాపాడలేని పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా ఉద్యోగాలు ఇస్తారని నమ్మకం ఉందా సార్ ఈ సమ్మిట్లు ఓన్లీ ఆర్భాటాలకు మాత్రమే పరిమితం చేశారు విశాఖ నగరంలో ఆ సమ్మిట్ పేరుతో ఎటు చూసినా ఫ్లెక్సీలు అంత ఆర్భాటమే తప్ప ఇప్పటికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకొచ్చినటువంటి సంఘటన లేవు విశాఖపట్నంలోనే ఐటీ మంత్రి ఉన్నారు గుడివాడ అమర గారు కేవలం వారు ఇతర పార్టీలను విమర్శించడానికే వారు సమయాన్ని కేటాయిస్తున్నారు తప్ప ఈ యొక్క రాష్ట్రంలో ఐటీ సంస్థలను మనం తీసుకురావాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఆ మంత్రి గారికి కానీ ముఖ్యమంత్రికి కానీ లేదని చెప్పేసి తేట తెల్లమైంది ఎందుకంటే ఈ సమ్మిట్ జరిగి 5-6 నెలలైంది ఇప్పటికి మేము ఈ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చాము ఎంతమంది ఎంప్లాయ్మెంట్ని మేము నిరుద్యోగులకు ఇచ్చామనేది ఇప్పటికీ వారు ప్రకటన చేసినటువంటి దాఖలాలు లేవు ఎందుకంటే ఇది కేవలం ఆర్భాటాలకు మాత్రమే వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు తప్ప నిరుద్యోగుల మీద వాళ్ళకి ఎలాంటి చేమగుట్టినటువంటి ప్రేమ కూడా లేదని చెప్పేసి కూడా మేము మాకు అర్థమైందని చెప్పేసి చెబుతా ఉన్నాం ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తున్నారు ఆ స్టీల్ ప్లాంట్ కాపాడితే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ కాంట్రాక్ట్ బేస్ కానీ లక్షల ఉద్యోగాలు అక్కడ చేసుకోవడానికి పరిస్థితి ఉందా సార్ దాన్నే కాపాడు ప్రైవేట్ పరం చేయడానికి మద్దతుగా ఉంటుంది ఏం చెప్తారు సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు అధికారులకు రాంగలోనే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పారు మీరు జాబ్ క్యాలెండర్ పత్రికలకు మాత్రమే ప్రకటించారు ఇప్పటికీ నిరుద్యోగులు 40 లక్షల పైచీలకు ఇవాళ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు వారు ఎన్నో లక్షల రూపాయలని ఇవాళ ఖర్చు పెడతా ఉన్నారు ఇవాళ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో కూడా 3000 పైచీలకు ఇవాళ ఉద్యోగాలు ఉంటే అవి కేవలం ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్పేసి ప్రకటనలకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు ఇవాళ సుమారు 50,000 పైచీలకు కూడా ఇవాళ టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి ఎన్నికలకు ముందు మీరు ఏదైతే నిరుద్యోగులకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని ఈ 5 నెలల లోపు కానీ మీరు కానీ ప్రభుత్వ ప్రకటనలు చేసి ఉద్యోగాలు భర్తీ చేయకపోతే మాత్రం మీకు తగిన గుణపాఠం చెబుతామని చెప్పేసి నిరుద్యోగులుగా నిరుద్యోగ పోరాట సమితిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇవాళ కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమలనేమో అమ్మేద్దాం అంటున్నారు లాభాలు లేని పరిశ్రమలనేమో మూసేద్దాం అంటున్నారు అటు ఇటు కాకుండా ఉంటేనే ఉద్యోగాలన్నీ పీకేద్దాం అంటున్నారు వీళ్ళకి అలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మూసేద్దాం తీసేద్దాం అమ్మేద్దాం ఈ 3 నినాదాలతోని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తా ఉన్నాయి దాన్ని నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాలకి గుణపాఠం చెప్పాలి ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు కూడా నిరుద్యోగులకి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రకటనలు చేయాలి చేయలేనప్పుడు వారికి తగినటువంటి ప్రత్యామ్నాయాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూసుకోవాలని చెప్పేసి నిరుద్యోగ పోరాట సమితిగా మేము కోరుతా ఉన్నాం.